అధిక రక్తపోటు లక్షణాలు మరియు స్క్రీనింగ్. అధిక రక్తపోటు ఒక సైలెంట్ కిల్లర్ అని హెడ్లైన్ చెప్పిన ఒక కథనం గురించి రాహుల్ తన తల్లిదండ్రులకు చెబుతాడు. అధిక రక్తపోటు ఉన్న చాలా మందికి ఎటువంటి లక్షణాలు కనిపించినందున అధిక రక్తపోటును సైలెంట్ కిల్లర్ అని పిలుస్తారు అని ముఖేష్ ధృవీకరించారు. ప్రియా ఇది విని షాక్ అయింది మరియు ఇలా అడిగింది, కొంతమంది వ్యక్తులు ఎలాంటి లక్షణాలను అనుభవిస్తారు? చాలా తక్కువ మందికి తలనొప్పి, మైకము, చిరాకు మొదలైనవి వంటి అధిక రక్తపోటు యొక్క తలికపాటి లక్షణాలు రావచ్చని ముఖేష్ చెప్పారు. అధిక రక్తపోటు ఉన్న ప్రతి 5 మందిలో ఒకరికి అది ఉంది అని తెలియదు. మీ రక్తపోటును క్రమం తప్పకుండా తనిఖీ చేసుకోవడమే నమ్మదగిన మార్గం. ప్రతి ఒక్కరూ 18 సంవత్సరాల వయస్సు నుండి కనీసం 1 సంవత్సరానికి 1 సారి రక్తపోటును తనిఖీ చేయించుకోవాలి. సమాచారాన్ని పూర్తిగా విన్న తరువాత రాహుల్ తన తల్లిదండ్రులకు ఈరోజు నుండి తన బీపీని పర్యవేక్షించడం ప్రారంభిస్తానని తెలియజేస్తాడు. ఘర్ ఘర్ బీపీ కేర్ అనేది యుఎస్వి ద్వారా ఒక ప్రజా అవగాహన ఉపక్రమం.